నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథునరాశి వారికి వారాచాల అనుకూలంగా ఉంది. ఏదో అపఖ్యాతి, అపనిందలు వచ్చి పడతాయని చెప్పని మీరు భావించిన పరిస్థితి ఏదైతే ఉందో అదేమీ జరగదు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం సుస్థిరంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. డబ్బులు ఉండి కూడాను ఎదుటి వాళ్ళని అప్పడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, కోర్టులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా అనుకూలించే పరిస్థితిగా ఉంది. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి పురోగతి ఏదైతే ఉందో అది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. అనేక రకాల బాధలు అనుభవిస్తూ ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మీరు ఎప్పుడు కూడాను ఆనందపడతారు. మీ చేతిలో ఉన్నటువంటి సహాయ సహకారాలను అందిస్తారు. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా మీకు సంప్రాప్తి ఇచ్చినటువంటి అధికారాలను ఉపయోగించుకొని కొంతమంది అన్యాయమైపోయిన వ్యక్తులకి మీరు సహాయం చేస్తారు. అదేవిధంగా మంచి వాళ్ళకి, ఉత్తములకి మంచి సహాయాన్ని మీరు అందించగలుగుతారు. వాళ్ళ కన్నీళ్లు తుడుస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. మీకు పెరుగుతున్నటువంటి ఈ ప్రజాదరణ చూసి ఊరవలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఏదో కుటుంబ మాటలు మాట్లాడటం జరుగుతుంది. మీది సెన్సిటివ్ మైండ్ అని, మీరు చిన్న విషయానికే మీరు బాధపడతారని, ఆ విధంగా మీ మైండ్ని డైవర్ట్ చేయొచ్చని కొంత నాటకాలు ఆడతారు. అటువంటి వాటిని మీరేమాత్రం పట్టించుకోవద్దు. భగవంతుడి దృష్టిలో, ప్రజల దృష్టిలో మీరంటే మంచి అభిప్రాయం ఉంది, మంచి ఉద్దేశం కూడా ఉంది. అందుకని మీరు ఎవరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ వివరణ ఇవ్వమని కోరుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తారు. ఏవీ లేనటువంటి వ్యక్తులు, గోచిగుట్ట పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమీ చేయడం చేతకాక మిమ్మల్ని బయటికి లావుదామని చెప్పని చూస్తారు. అట్లాంటి వాళ్ళకి తగిన విధంగా వాళ్ళ స్థాయిలోనే బుద్ధొచ్చేట్టుగా చేయగలుగుతారు. మీకున్నటువంటి పరపతి ఏదైతే ఉందో అది ఈ స్థాయిలో ఉంటుందని మీ శత్రువర్గం కూడా ఊహించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్నాళ్ళకి మంచి పని చేశారు అబ్బాయి అని పక్క వాళ్ళు కూడా మెచ్చుకునే పరిస్థితి గోచరిస్తుంది. ఇంట్లో కూడాను చాలా సంతోషపడతారు. మధ్య మధ్యలో మీరు ఇలాంటి చర్యలు చేయాలండి, లేకపోతే మరీ మీ గురించి సులకనగా మాట్లాడుతున్నారు అని చెప్పని ఇంట్లో వాళ్ళు, పిల్లలు కూడాను సంతోషపడే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏదో విధంగా మీకు సంప్రదించినటువంటి పేరు ప్రఖ్యాతుల్ని, ధనాన్ని చేజిక్కించుకోవాలనుకునే వ్యక్తులకి తగిన విధంగా బుద్ధి చెప్పి వాళ్ళ దొరకకుండగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. విదేశీయాల సంబంధమైన విషయాలు, అందుకు సంబంధించినటువంటి ఇతరత్ర సంగతులు అన్నీ కూడాను సానుకూలపడతాయి. విదేశాల సంబంధం కావాలని చెప్పిన కోరుకున్న మీకు అదే సంబంధం కుదరడం వల్ల మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఇరువైపులా కూడాను అనుకూలమైనటువంటి, ఆప్యాయతతో కూడినటువంటి, గౌరవప్రదంతో కూడినటువంటి కార్యక్రమంగా అందరూ భావిస్తారు. ఒకళ్ళకొకళ్ళు నచ్చుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. సామూహికంగా ఏర్పడినటువంటి ఈ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది మిమ్మల్ని కూడా బాధిస్తుంది. అనేక రకాలుగా ఆలోచించి ఈ రకమైన నిర్ణయాల వల్ల మనకు ఉన్నటువంటి పరుగు పోయేట్టుగా ఉంది అని చెప్పని ఆలోచిస్తారు. అదేవిధంగా ప్రభుత్వ చర్యలు మీకు ఏమాత్రం నచ్చవు. ఏ రకమైన కోణంలో కూడాను సంతృప్తి పరచకుండా, ఏ రకమైనటువంటి సేవలు అందించకుండా, ప్రతి దానికి ట్యాక్సులు వసూలు చేసి మనిషిని రక్తం పిడుతున్నటువంటి ఈ యొక్క వైఖరి ఏదైతే ఉందో దీని పట్ల మీరు అసంతృప్తి కలిగి ఉంటారు. అయితే మనం సమాజ జీవులం, నలుగురితో పాటు నారాయణ, పది మందితో పాటు గోవిందాలక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా సమయం వచ్చినప్పుడు మాత్రం దీనికి తగిన వాత పట్టాలి అని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.